నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు పోరాటాలు కొత్త ఏం కాదు నేను అనేక పోరాటాలు చేశాను ఏదో లాస్ట్ ఫైవ్ ఇయర్సే నేను అధికారంలో ఉన్నాను నాకు ముందు అసలు నేను పోరాటాలతోనే బతికాను నా జీవితం అంతా రేపు వద్దున వచ్చే క్రైసిస్ని నేను ఎదుర్కొంటాను అంటే ఏంటి ఇప్పుడు వైసీపీ స్టేటస్ ఏంటంటారో రేపు ఎలా ఉండబోతుందని మీ ఫీలింగు ఆయన నిజంగానే పోరాటాల మీద బతికేడా లేని లగ్జరీగా బతికేడా ఏంటి అసలు దానికి ఆన్సర్ ఇప్పుడు ప్రజల్లో ఏపీ ప్రజల్లో ఉండే కేసులే అండి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేయటము ఎవరు ఏదైనా ఒక్క చిన్న సమస్య మా రాష్ట్రానికి ఏదైనా చెదులు పట్టింది అని అంటే ఆ మాట అంటే అటాక్ జరుగుతుందండి అది చిన్న పిల్లలన్నా మాట్లాడి మహిళలన్నా మీద పోరాటం చేశాడు ప్రజల మీదే పోరాటం చేశాడు ఆయన ప్రజల్నే టార్చర్ పెట్టాడు అది సరిగా చేసుకొని ఉంటే ఆయన ఒక గొప్ప స్థానంలో ఉంటారు కదా ఈరోజు ఎందుకు ఆయన తలదించుకోవాల్సిన స్థానం వచ్చింది వాళ్ళ నాన్నని అలాగా అవ అవమానం పరిచామా మేమేమన్నా ఈయన మీద కూడా జాలితో వేసినాము ఏదో తండ్రి చనిపోయాడు కదా ఏదో మంచి జరుగుతుంది ఈయన మంచి చేస్తాడు అనుకున్నాము కానీ రాష్ట్రాన్ని ఇలా పాడు చేస్తాడు అనుకోలేదు కదా కీ ఇచ్చాం చేతికి ఐదు సంవత్సరాలు ఆయన వల్ల కాలేదు చేయలేకపోయాడు మంచి న్యాయం చేయలేకపోయాడు ఆ కీని తిరిగి తిరిగి తీసేసుకున్నాం ప్రజలే తీసుకున్నాం ఎవరైతే ఇచ్చామో వాళ్ళే తీసుకున్నాము ఆ రోజు సానుభూతి ఓట్లతో ఇచ్చాము మేము కీని ఈ రోజు నిర్భయంగా నిలబడ్డాము ఎదురిచ్చాము నువ్వు ఏం చేసినా కానీ పర్వాలేదు మా కీని మేము లాక్కుంటాం అన్నాము అంటే తండ్రికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చినట్టే అనిపిస్తుంది కదా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అంటే చాలా మంది అయ్యో అనుకునేవారు అవును ఇప్పుడు వాళ్ళ తండ్రికి కూడా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాడు పరిపాలనతో ఈ దగ్గర ఎలా ఇచ్చినామో కీని ఎలా ప్రేమతో ఇచ్చినామో అదే ప్రేమని ఆయన చూపించిన ప్రేమని తట్టుకోలేక అదే ద్వేషంతో మా కీని మేము తీసుకునేసాము కాబట్టి మేము ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసాం కీ మా రాష్ట్రాన్ని ఇంకా ఇంకా మేము ప్రశాంతంగా నిద్రపోయేదానికి ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే ఇలాంటి వాళ్ళ చేతుల్లో కీ పెట్టకూడదండి ప్రజలు ప్రజల్లో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మనము మన ఓటు హక్కును వినియోగించుకునే ముందు ముందు వాళ్ళు ఏంటనేది గ్రహించాలి అలా గ్రహించకపోతే ఐదు సంవత్సరాలు మన పడ్డ కష్టాలు మళ్ళీ మనం ఐదు సంవత్సరాలు కష్టపడ్డాము కానీ దాని వెనక జరిగిన నష్టం వల్ల మళ్ళీ పదహైదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము ఎప్పుడు మనం ఒక డిజిటల్ ఏపీగా ఎలా ఎప్పుడు ఏర్పాటు చేసుకోగలుగుతాము ఇలాంటి వాళ్ళ చేతిలో కీ ఇస్తే కాబట్టి నే ఇప్పుడు చల్లని ఆయన చందమామ అంటారు కదా అట్లా ఆయన పేరులోనే ఉంది చందమామని ఆయన చేతికి కీ ఇచ్చేసాము మేము ప్రశాంతంగా నిద్రపోతాము ఆయన ఒక సీఎంగా ఉండరండి ఇంతకుముందు పరిపాలన కూడా ఆయన సీఎంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు మాలో ప్రజల్లో ఒక మనిషిలాగే ఉన్నారు మా బాధని మేము బాధపడుతుంటే టక్కన ఆయనకు స్పర్శ తగిలినట్టుగా ఉండేది ఈయనకి ఎక్కడండి స్పర్శ మీరే అంటున్నారు కదా ఓకే ఈయన మంచి వ్యక్తి మంచి చేశాడు ప్రజలకు అనుకుంటే ఎలక్షన్ ముందు బాబుగారు ఎప్పుడైనా కానీ ఏ సీఎం అయినా బయట దేశాలకు వెళ్ళారా వెళ్ళారా అయినా ఈయన ఎందుకు వెళ్ళారు అంటే మేము ఎలా కొట్టుకున్నా ప్రజలు కింద పైన అయిపోయినా పట్టించుకునే నాదులు లేడా మేము నమ్మాయి కదా దగ్గర ఇచ్చాము అంటే మేమేమైపోయినా పర్వాలేదా మరి ఎందుకు ఏడవటము